హ్యాండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు విజితాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ గ్రీన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఇక్కడ ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 8 లేదా 9 పచ్చిమిర్చి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. మీకు కారం ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ మిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న కప్ పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 8 వెల్లుల్లి రుబ్బలు వేసుకొని కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా శుభ్రంగా కడిగిన చింతపండు వేసుకోవాలి. కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకొని వాటర్ వేసుకొని మరొకసారి మిక్సీ వేసుకోవాలండి. మెత్తగా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, పోపు గింజలు వేసుకోవాలండి. ఇక్కడ మనం వెల్లుల్లి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి వెల్లుల్లి అవసరం లేదు. ఈ విధంగా పోపు చట్నీలో వేసుకొని కలుపుకోవాలండి. గ్రీన్ చట్నీ రెడీ అయింది. ఇది దోశ, ఇడ్లీ అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. కరివేపాకు, కొత్తిమీర ఇష్టపడని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా డైరెక్ట్గా ఇలా చట్నీలాగా చేసి పెడితే ఈజీగా ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.